హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి జాబ్ మేకర్స్. ఇవాళ మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అర్థం, నిర్వచనాలు, అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిశీలనలు, ప్రయోగాలు, నిబంధనలు, ఉపగమాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చును. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి వివిధ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చార్లెస్ ఈ స్కిన్నర్, పీలే, క్రో అండ్ క్రో. చార్లెస్ ఈ స్కిన్నర్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బోధనాభ్యసన కృత్యాలను గురించి వివరించే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి చార్లెస్ స్కిన్నర్ నిర్వచించాడు. చార్లెస్ స్కిన్నర్ ఏం చెప్పాడు? బోధనా కృత్యాలను గురించి వివరించేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క విభాగం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చార్లెస్ ఈ స్కిన్నర్ చెప్పాడు. పీలే ఏం చెప్పాడంటే, విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి చాలా సింపుల్గా వివరించాడు. పీలే విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది పీలే అనేటటువంటి మనోవిజ్ఞానవేత్త. క్రో అంటూ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందేటటువంటి అభ్యసనానుభవాలను విశ్లేషించి వర్ణించి విశదపరిచేటటువంటిదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి క్రో చెప్తున్నాడు. ఇలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలను. చార్లెస్ ఈ స్కిన్నర్ బోధనా కృత్యాల గురించి వివరిస్తాడు. పీలే విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటాడు. క్రో అండ్ క్రో ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందేటటువంటి అభ్యసనానుభవాలను వివరించి వర్ణించి విశదపరిచేటటువంటి శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని క్రో అండ్ క్రోలు చెప్తారు. అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పరిధిని ఇప్పుడు చూద్దాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిని 5 అంశాలుగా సాండిఫర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త వివరించాడు. అవి 1, విద్యార్థి మూల ప్రవృత్తి. 2. అభ్యసన ప్రక్రియ. 3. విద్యా సాధన. 4. సాంఘికీకరణ. 5. ఉపాధ్యాయుని పాత్ర. సాండిఫర్డ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని 5 అంశాలుగా వివరించాడు. అవి విద్యార్థి మూల ప్రవృత్తి, అభ్యసన ప్రక్రియ, విద్యా సాధన, సాంఘికీకరణ, ఉపాధ్యాయుని పాత్ర. విద్యార్థి మూల ప్రవృత్తి అంటే విద్యార్థి అనువంశికంగా పొందేటటువంటి సహజ సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు, లక్షణాలు, అదేవిధంగా పెరుగుదల, వికాసం, వీటన్నింటినీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. నాడీ వ్యవస్థ అంటే ఏమి? వెన్నుపూస మరియు మెదడు, ఈ రెండింటిని గురించి కూడా వివరిస్తుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అదేవిధంగా జ్ఞానేంద్రియాలైనటువంటి కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం, వీటి గురించి కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. అదేవిధంగా సహజాతాలను మన సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు శారీరక లైంగిక వాంఛలుగా పేర్కొంటే
సాధారణంగా సహజాతం అంటే నేర్చుకోకుండానే అబ్బేటటువంటి ప్రవర్తన. ఏ విధమైన నేర్పు అవసరం లేకుండా అబ్బేటటువంటి ప్రవర్తనను సహజాతంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్వేగాలు, కోపం, దయ, జాలి, ప్రేమ, కరుణ, ఆనందం, సంతోషం, దుఃఖం, ఇవన్నీ కూడా ఉద్వేగాలు. ఈ ఉద్వేగాలను ఏ విధంగా నియంత్రణ సాధించాలి, ఈ ఉద్వేగాలపై అనేటటువంటి అంశాన్ని కూడా విద్యా మనో విజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా ప్రజ్ఞ, విద్యార్థి యొక్క మూర్తిమత్వం, ఇవన్నింటిని, మూర్తిమత్వం అంటే శారీరక, మానసిక అన్ని సమగ్ర లక్షణాంశాలను మనం మూర్తిమత్వం కింద తెలుసుకోవచ్చును. ఇవన్నీ కూడా విద్యార్థి మూల ప్రవృత్తి వివరిస్తుంది అని చెప్పేసి సాండిఫర్డ్ పేర్కొంటున్నాడు. అదేవిధంగా అభ్యసన ప్రక్రియ. అభ్యసనం అంటే ఏంటి? ఇప్పుడు స్వాభావికంగా అదేవిధంగా శారీరక మార్పుల వల్ల కాకుండా ఆచరణ వల్ల వచ్చేటటువంటి దాదాపు శాశ్వతమైన ప్రవర్తన మార్పులను అభ్యసన ప్రక్రియ, అభ్యసన అంటాము. అదేవిధంగా విద్యార్థి అభ్యసనను పెంపొందించే కారకాలను, అదేవిధంగా తన యొక్క ప్రజ్ఞ, స్మృతి, విస్మృతి, తన యొక్క అభిరుచులు, వైఖరులు, ఇవన్నీ కూడా ఈ అభ్యసన ప్రక్రియ ద్వారా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది అని చెప్తాడు. విద్యా సాధన. విద్యా సాధన అంటే ఉపాధ్యాయుడు బోధనా కృత్యాలను నిర్వహించిన అనంతరం అవి విజయవంతమైనది లేనిది తెలుసుకోవడానికి అవసరమైన మూల్యాంకన సాధనాలను, అధ్యయన పద్ధతులను, అదేవిధంగా వివిధ స్టడీ మెథడ్స్, పరిశీలనాంశాలను విద్యా సాధన అందిస్తుంది అని చెప్పేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిధిని నిర్ణయించినటువంటి సాండిఫర్డ్ పేర్కొంటున్నాడు. అదేవిధంగా సాంఘికీకరణ. విద్యార్థి యొక్క సాంఘిక ప్రవర్తనతో పాటు సహపాఠ్య కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరిస్తుంది. సహపాఠ్య కార్యక్రమాలు అంటే గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్షేత్ర పర్యటనలు, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు, చిత్రలేఖనం కావచ్చు, సంగీతం, నృత్యం, నాట్యం, ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, ఇవన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాలుగా చెప్పవచ్చును. అదేవిధంగా నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర. విద్యార్థి యొక్క మూర్తిమత్వం వికసింపచేయడంలో ఉపాధ్యాయుని పాత్ర, అభ్యసనానుభవాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర, అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు, తర్వాత ఉపాధ్యాయుడు తనకు తాను మార్గదర్శకత్వం చేసుకునేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అందిస్తుందని చెప్పేసి సాండిఫర్డ్ వివరిస్తున్నాడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని సాండిఫర్డ్ ఈ 5 అంశాలుగా పేర్కొన్నాడు. అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఉపాధ్యాయునికి కలిగే లాభాలు ఏంటో, ఉపయోగాలు ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగాలు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉత్తుత్తి ఉపాధ్యాయుడుగా మిగిలిపోకుండా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎదగాలి, తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయుడు పాఠశాల ప్రణాళికలను రూపొందించడానికి, నిర్వహించడానికి, బోధనాభ్యసన కృత్యాలు, సన్నివేశాలు సజావుగా సాగడానికి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానం ఎంతైనా అవసరం. అదేవిధంగా తరగతి గదిలోనూ, తరగతి గది బయట కూడా విద్యార్థికి చురుకైన అభ్యసన వాతావరణాన్ని అందించే విధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. అదేవిధంగా విద్యార్థి విద్య మరియు విద్యేతర కార్యక్రమాలలో సాధించినటువంటి ప్రగతిని అంచనా వేయడానికి అవసరమైన మూల్యాంకన పద్ధతుల్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అందిస్తుంది. ఉపాధ్యాయుడు తనను తాను మెరుగుపరుచుకోవడానికి, అదేవిధంగా తన సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవడానికి, తన లోటుబాట్లను సర్దుబాటు చేసుకోవడానికి, ఉపాధ్యాయునికి తప్పనిసరిగా సౌమ్యంగా మాట్లాడే విధానం తెలియాలి, ఆహార అలవాట్లు శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా తన వస్త్రధారణ సరైనదిగా ఉండాలి, తన యొక్క సమయపాలన ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, అప్పుడే ఉత్తమ ఉపాధ్యాయుడుగా
మనన పొందగలుగుతాడు. తర్వాత ఉపాధ్యాయుడు విద్యా విషయక అంశాలలో పరిశోధనలకు సంబంధించి నిర్వహించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతగానో తోడ్పడుతుంది. సో అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి అందులోని పద్ధతులను చాలా నేర్చుకొని విద్యార్థులకు సరైన అభ్యసనానుభవాలను అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను అందించడానికి వి జాబ్ మేకర్స్ ఆండ్రాయిడ్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ను ఇచ్చాను. దాని ద్వారా మీరు వెంటనే వి జాబ్ మేకర్స్ ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వి జాబ్ మేకర్స్ డిస్క్రిప్షన్లో, ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మన నెక్స్ట్ వీడియోలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకుందాం.